हाय व्यूवर्स, वी आर फ्रम कर्नूल टाकिस। मनम बेदंचल पक्कने उन्ना बिल्ला स्वरंगम गुहल चूडडानिकि वेल्तुन्नामु। बिल्ला स्वरंगम अने गुहलु ई बेदंचल पक्कने उन्ना कनमकिंद कोट्टालने ऊरी समीपंलो उन्नायि। इप्पुडु मनम वाटिनि चूडडानिकि वेल्तुन्नामु। ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ కొండ అటువైపున బేతంచల అనే స్టోన్ టౌన్ ఉంది. నెక్స్ట్ కొండకు ఇటువైపు వచ్చేసి కనుమకింద అనే కొట్టాలనే గ్రామం ఉంది. మీకు తెలుసు బేతంచల స్టోన్ టౌన్కి ప్రాముఖ్యత చెందినది. దానికి సంబంధించిన గనులు ఈ కొండ సమీపంలోనే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఊరు కనుమకింది కొట్టాల, మనం ఇక్కడికే వెళ్ళాల్సింది. సో నౌ వీఆర్ రీచ్డ్ కనుమకింద కొట్టాల. ఈ ఊరు తర్వాతనే వచ్చేది బిల్లస్వరంగం గుహలు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఈ కనుమ కిందనే గ్రామంలో 50 గృహాలకు మించి ఎక్కువ ఇండ్లు లేవు, ఎక్కువ గృహాలు కూడా లేవు. ఇక్కడ నివసించే వాళ్ళంతా రైతులు. గాయ్స్, మనం బిల్లస్వరంగం గుహలు ఎంట్రీ దగ్గరకు వచ్చేసాం. సో మనం ఇప్పుడు వాటిని చూడడానికి లోపలికి వెళ్తున్నాం. వి హావ్ రీచ్డ్ బిల్లస్వరంగం గుహలు. మనం దగ్గరకు వచ్చేసాం బిల్లస్వరంగం గుహల దగ్గరికి. చూడండి మొత్తం ఆ ప్రదేశం కానీ ఎంత భయానకంగా, కొద్దిగా మిస్టీరియస్గా, చాలా వింతగా, అద్భుతంగా, కొద్దిగా అద్భుతంగా ఉంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ బిల్ల సొరంగాలు 5000 సంవత్సరం క్రితం నాటివి. సో మనం చూస్తున్నవి ఇవే బిల్ల సొరంగాలు. ఈ గుహలు 5000 సంవత్సరం క్రితం నాటివి. ఈ గుహలను బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి రాబర్ట్ బ్రూస్ ఫూటే 1884 సంవత్సరంలో వీటిని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ బిల్ల స్వరంగం అనే గుహలు 20 స్వరంగాలు ఉన్నాయి. ఈ స్వరంగంలో 20 గుహలు ఉన్నాయి. ఈ 20 గుహలు బేతంచల చుట్టుపక్కల ఉన్న కృష్ణమ్మ కోన, గోర్లగుట్ట, తర్వాత యాగంటి, ముచ్చట్ల వీటికి దారి తీస్తాయని ఆర్కియాలజిస్టులు, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు మనం ఆ 20 గుహల్లో కొన్ని చూడడానికి వెళ్దాం. పోరాండి ఇందాక మీకు చెప్పాను కదా ఈ బిల్లస్వరంగంలో 20 గుహలు ఉన్నాయని. ఈ 20 గుహలు పలు చోట్లకు దారి తీస్తాయని ఇందాక మీకు చెప్పాను. ఆ గుహలలో, ఆ 20 గుహలలో ఇది ఒకటి. ఒకప్పుడు ఈ గుహలను ఉపయోగించుకునే పురాతన రాతియుగ ప్రజలు సుదూర ప్రయాణాలను చాలా త్వరగా తక్కువ టైంలో చేరుకోవడానికి ఈ గుహలను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వెళ్ళడం ఇది చాలా ప్రమాదకరమైనది, ఎందుకనగా దీంట్లో ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండదు మనిషికి.
సో ఇట్ షుడ్ బి వెరీ డేంజరస్. ఈ గుహలని తగిన రీతిలో రూపుదిద్దుకోవడానికి కారణం ఒకప్పుడు ఇక్కడ జలపాతాలు అని ఉండేవని చెప్పేవారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మొత్తం వాటర్ అనేది పడడం ద్వారా ఈ రాక్స్ అనేటివి ఒక మనిషి ఆకృతిని రూపుదిద్దుకొని ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కర్నూల్ టాకీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.